ప్రస్తుతం మనం గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద ఉన్నాం. మనతో పాటు బీజేపీ స్టేట్ లీడర్ హారిక ఉన్నారు. ఈవిడి మాటల్లో అసలు ఈ మరమ్మతు విషయాలు అయితే పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఈ మరమ్మతులు ఈ విధంగా చేయొచ్చు ఇక్కడ దీంట్లో? అయితే ఇప్పుడు వరకు అయితే సిమెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి కడతారు, ఏకండిగా ఇప్పుడు ఈ పెద్ద ఐరన్ రైలింగ్ ఏర్పాటు చేయడం వల్ల బ్రిడ్జ్కి అదనపు లోడ్ అని చెప్పి జనాల అభిప్రాయం ఉంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేము ముందు నుంచి స్పందించేదండి, ఎందుకంటే గోదావరి రైల్వే బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ కొన్ని వందల మంది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొవ్వూరు నుంచి రాజమండ్రి కొవ్వూరు పరిసర గ్రామాల నుంచి రాజమండ్రికి తరలి వెళ్తూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి కోసం. ఇక్కడ షాపింగ్ మాల్స్లో కానీ అలాగే ఇక్కడ ఉద్యోగాలు రాజమండ్రిలో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా దీన్నే ఉపయోగిస్తూ ఉంటారు. మరి దీన్ని సరైన రీతిలో మరమ్మతులు చేయకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని ఇదివరకు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. మరి ఇదివరకు ఎంపీ గారు 2 సార్లు దీన్ని మరమ్మతుల పేరుతో ఈ మధ్య కాలంలో క్లోజ్ చేయడం జరిగింది. కేవలం రాజకీయంగా మూసేయడం తప్ప దీని మరమ్మతులు ఆ రోజు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా నామమాత్రంగా మరమ్మతులు చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే మీరే చూస్తున్నారు, ఇక్కడ 10 రోజులైంది ఈ మరమ్మతుల పేరుతో చేసి ఇవన్నీ కూడా బేట్ల వారే పరిస్థితి ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది రైల్వే వారు చేసే పని చేస్తున్నారు ఈ పని. ఇప్పుడు ఇది ఐరన్ గ్రిల్ కట్టడం అనేది ఇప్పటి వరకు ఉన్నది, దీని కంటిన్యూటీ సిమెంట్ గ్రిల్ అనేది కట్టి ఉంది. దీన్ని కంటిన్యూటీ ఇదే వరకు కంటిన్యూ చేయాలి, ఏ పాటుకు ఆ పాటు చేసుకుని వెళ్ళాలి. మరి అవగాహన రాహిత్యమో, మరి గ్లామర్ మీద పెట్టే ఎంపీ గారు గ్లామర్ మీద పెట్టే శ్రద్ధ ఈ మరమ్మతుల మీద ఎందుకు పెట్టట్లేదు? సుందరీకరణ మీద పెట్టే ఫ్యాషన్ స్ట్రీట్లు ఫుడ్ స్ట్రీట్లు కాదు, ఇక్కడ ప్రజలకి కనీస మౌలిక సదుపాయాలని చేయాలన్నది ఎందుకు అవగాహన ఆయనకు రావట్లేదు? ఆయన ఎప్పుడు తెచ్చుకుంటాడో కూడా అర్థం అవ్వట్లేదు. మహా చూస్తే ఇంకా 6 నెలలు ఉంది, 30 కోట్ల పేరుతో రిలీజ్ చేస్తానని చెప్పి 2 సార్లు క్లోజ్ చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారు. అలాగే చూసుకుంటే ఆ రోజు మరి ధౌళేశ్వరం బ్రిడ్జ్ దేనికన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, దాన్ని ఎందుకు దృష్టి పెట్టట్లేదు? పోనీ దీని మీద దృష్టి పెట్టేది పూర్తిగా చేస్తున్నారంటే పూర్తిగా చెయ్యట్లేదు. చెయ్యకపోగా తిరిగేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే అస్తమాను ట్రాఫిక్ జామే మరమ్మతుల పేరుతో అస్తమాను ఒకసారి క్లోజ్ చేసినప్పుడు అప్పుడే పూర్తి చేయకుండా ప్రజల్ని అస్తమాను ఇబ్బందులు పాలు చేస్తారు. దీని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు తీసున్నారు అక్కడ ఎక్కడికక్కడ బేట్లు వారిపోయినాయి. మీరు వచ్చి చూస్తే చూడండి, 10 రోజులైంది ఆ వర్క్ చేసి. మరి ఎలాగా ఈ 10 రోజుల నుంచి 10 రోజుల క్రితం చేసిన వర్క్ మొత్తం అంతా సిమెంట్ పెళ్ళల కింద ఊడిపోయి ఈ రోజున మళ్ళీ ఇంకొక 4 రోజులకు మళ్ళీ మామూలు పరిస్థితి అయిపోద్ది. ఇలా కాదు, పూర్తి స్థాయిలో దీని మీద ఒక నివేదిక తయారు చేసి దీని మీద ప్రజలు ఇబ్బంది పడకుండా ఒక్కసారి దీని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. మేడం, అలా కాకుండా ఇప్పుడు ఒక ఎంపీ మార్గాన్ని భరితే కాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు మన కలెక్టర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే వారం రోజులు దీన్ని మొత్తం రాకపోకలు ఆపేసి 30 కోట్ల వెచ్చించి దీన్ని పూర్తిగా మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే మరమ్మతులు చేస్తామని వారం రోజులు ఆపినప్పటికీ ఇది ఏ విధంగా కూడా పూర్తిగా చేయలేదు. అధికారులందరూ కూడా చేతిలో అంటే వైసీపీ చేతిలో కీలు బొమ్మలు అయిపోయి ఆడుతున్నారు తప్ప అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద పనిచేయట్లేదు. ఇప్పుడు మన కలెక్టర్ గారు ఉన్నారంటే ఇప్పటికి 2 సార్లు మూయించడానికి వైసీపీ అంటే టీడీపీ గవర్నమెంట్ లేదంటే రైతుల పాదయాత్ర టీడీపీ పాదయాత్ర వస్తుందంటే క్లోజ్ చేయడానికి మరమ్మతుల పేరుతో క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసి పనులు చేస్తున్నారంటే పనులు చేయకుండా పిల్లలు క్రికెట్లు ఆడుకొని మేమే తీసాం మొన్న ఈ మధ్యకాలంలో 2 సార్లు మరమ్మతుల పేరుతో క్లోజ్ చేస్తే క్రికెట్లు అవి ఆడుకొని పిల్లలు వెళ్ళిపోయారు తప్ప మరమ్మతులు అని చేయలేదు. కేవలం అధికారులు అందరూ కూడా ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలు అయిపోయి పనిచేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ప్రజల భద్రత కల్పించాలి, ప్రజలకి ఇక్కట్లు లేకుండా పరిపాలన అందించాలని ఏ అధికారి కూడా పనిచేయట్లేదని నా భావన. అసలు బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తుంటే గజానికి స్పీడ్ బ్రేకర్ కింద ఉండి బ్యాక్ పెయిన్స్ వచ్చేసి ఎన్ని పూసలు దెబ్బలు నొప్పులు వచ్చేసి బ్రిడ్జ్ మీద వెళ్తాకే భయమేస్తుంది. ప్రతి ఒక్క బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు, అంతా ఎంత కదండి.
ఎప్పుడు చూసినా మా మర్మత్తుల పేర మీద ఆపుతున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు అలా కొంచెం చేస్తున్నారో మళ్ళీ మామూలుగా చేస్తున్నారు ఏ ఊరు మీద తాళపూడి మండలం పెద్దేం గ్రామం అంటే బ్రిడ్జ్ మీద ఎన్నాళ్ళ నుంచి ప్రయాణం చేస్తాం నేను దగ్గర 3500 మీటర్ రాజమండ్రి అంతమాన మేము పురుగు మందులకు వెళ్తాం పర్చేసింగ్ వెళ్తాం షాపింగ్ వెళ్తాం మా పిల్లలు చదువుకుంటారు రాజమండ్రి రాత్రి చదువుకుంటున్నారు అంటే మరమ్మతులు కానీ మధ్యలో ఏమైనా ఆఫ్ చేశారా మరమ్మతులు కానీ మొన్న మొన్న 10 రోజుల క్రితం ఆపారండి అంత క్రితం 2 నెలల క్రితం ఆపారు భరత్ గారు ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నారు చూసి ఆయన దీని బ్రిడ్జిని కనిపెట్టుకుని ఒకసారి బ్రిడ్జి ప్రయాణం చేసి బండి మీద ప్రయాణం చేసి బండి మీద ప్రయాణం చేస్తే ఎలాగుంటుంది అని ఒకసారి కనిపెట్టి ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేస్తే ప్రజలు చాలా సుఖపడతారు ప్రజలు చాలా బాధపడుతున్నారు ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు ఇది కూడా రైల్వే శాఖ వారు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కాంట్రాక్టర్ తో వేయించిన రైలింగ్ ఇది ఈ కింద పార్ట్ చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఇక్కడ సిమెంట్ మొత్తం ఊడిపోయి కేవలం లోపల ఉన్న ఐరన్ కనబడుతున్న పరిస్థితి ఉంది ఉండొచ్చు ఉంది ఇక్కడ ఇదే విధంగా ఈ కింద ఉన్న ఫుట్పాత్ అయితే కనుక మొత్తం దీని కింద ఏ విధమైన సపోర్టు ఉండదు సపోర్టు లేకుండా డైరెక్ట్ గా ఈ కిందకే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కింద ఏదైతే ట్రైన్ కి సంబంధించిన ఐరన్ ఐరన్ గ్రిడ్స్ ఉంటాయో ఆ గ్రిడ్స్ మీద ఇది ఆనుకొని ఉంటుంది ఈ ఫుట్పాత్ అనేది ఇదే విధంగా అటుపక్క చూసాం మొత్తం కింద గోదావరి నీళ్లు కనబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీన్ని మరమ్మతులకు వచ్చింది కేవలం మరమ్మతులు పాక్షికమైన ఈ రిపేర్లు చేస్తే సరిపెట్టుకుందాం అంటే మాత్రం ఎంత మాత్రం ఇది సరిపడే పరిస్థితి అయితే మనకు కనపడలేదు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం ఈ సిమెంట్ రైలింగ్ అంతా కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకున్న పరిస్థితులు చూస్తున్నాం అదే విధంగా రాష్ట్ర బీజేపీ నాయకురాలు మాటల్లో కూడా విన్నాం ఇది కేవలం ఈ పాక్షికమైన ఈ రైలింగ్ నిర్మాణాలు కాకుండా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పూర్తిగా మొత్తం ఈ రైలింగ్ అంతా సిమెంట్ కట్టడంతో ఏర్పాటు చేస్తే దీన్ని ఈ ఒక సుందర రూపం అయితే ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుందని మనం చెప్పవచ్చు ఇది పరిస్థితి ఇక్కడ రాజమండ్రి మహేంద్రవరం మధ్య గల రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పరిస్థితి కెమెరా పర్సన్ బాలుతో వెంకట ఆర్టీవీ రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుండి